Namaste, welcome to RTV. Nenu mi Rajesh. Yadaku vachavu anukuntunnaru viewers? Color traffic daggariki vachunna, color traffic sandhuloki vachunna. Vare poddulu vastu sandhulu gondulu tirigeda nee pani anukuntala? Naa telusu meeru anukuntrane anukunna paraledu. Nenu enduku vachunna telusa? ఇది ఒకప్పుడు దీన్ని బార్కా సెంటర్ అంటాం, ఇప్పుడు ఏమైంది అది కబాబ్ సెంటర్ అయిపోయింది. కబాబ్ సెంటర్ ఏందర నాయన, అది బార్కా సెంటర్ కదా, ఇప్పుడు ఎవడు పట్టిన కబాబ్ సెంటర్ అంటున్నంటే ఆడ పరిగెత్తుకుంటా వస్తుంది మీకోసం. అసలు ఇక్కడ కబాబ్ సెంటర్ ఎందుకు పేరు వచ్చింది, ఇక్కడ చికెన్ కబాబ్ ఉంటుందా, ఏ కబాబ్ ఉంటుందా, అసలు ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ కోళ్ళు గీళ్ళు అన్నీ ఏళ్ళ తీసుకున్నారో, ఎట్టుంటుంది ఆ టేస్ట్, ఆ క్వాలిటీ మీకు చూపిస్తాను. మీరు కూడా వచ్చి తినే పని తినండి. నేను మొత్తం తిని చెప్పిన తర్వాత మీరు రాండి. అప్పుడు ఆత్రపడి దమదమ పరిగిపోకండి, ఒక్క నిమిషం అట్టే ఉండండి, కూర్చొని నేను పోతున్నా అక్కడికి. సూపర్గా ఉంది వ్యవహారం అంతా. లోపల పిల్లవాడు ఉన్నాడు, మనోడేలే మా బ్రో ఉన్నాడు, పోయి మాట్లాడదాం అతనితో. ఈ బార్కర్ సెంటర్ పేరు ఏం తెలుసా, కబాబ్ సెంటర్ అంటారు. ఈ కబాబ్ సెంటర్ అనేది ఎందుకు వచ్చింది, ఏంది దీని ప్రత్యేకత, ఇదిగో మన తమ్ముడు ఉన్నాడా తెలుసుకుందాం. ఈయన ఓనర్ తమ్ముడు అంటున్నావా, చాలా రోజులు నేను తెలుసులే నా, ఏంది దీని కథ, దీని మందలు ఒకసారి చెప్పు. కబాబ్ సెంటర్ అంటే ఎందుకంటే ఇది కబాబ్స్ ఎక్కువ అంటే ఫేమస్ అంటే ఈ సెంటర్లో కబాబ్స్, స్టిక్స్, పొక్కడా అని అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయన్న, ప్రాన్స్ నుంచి పన్నీర్ వరకు అన్ని వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయన్న. అంటే ఎక్కడ ఉండనివి ఐటమ్స్ కన్నీ ఇక్కడే ఉంటాయి, మీకు కావాలంటే ట్రై చేయండి. ఏమైనా ఐటమ్ టేస్ట్ కూడా చూస్తాను. అసలు ఎట్ట చేస్తారు, దీని కథ, దీని మందలు ఏందో ఒకసారి చెప్పవా. చికెన్ ఎక్కడి నుంచి చేస్తారు, ఫ్రెష్గా తెస్తారా, లేకపోతే ఒకటి రెండు రోజులు స్టాక్ ఉండేటి, ఏ కలర్ వేస్తారా, ఇవన్నీ చెప్పు మా ప్రేక్షకులకి. చాలా డౌట్లు ఉండే వాళ్ళకి, వాళ్ళతో ఆగలేను నేను. స్టాక్ ఏమి ఉండదు నా, డే బై డే ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ చికెన్ అంటే మామూలు పెద్ద షాప్స్ నుంచి తెప్పిస్తాం. డే బై డే వేసి కలర్స్ కూడా ఏమి ఉండవు, న్యాచురల్ అన్న మొత్తం. చిల్లీ పౌడర్ వేసిన దాంతోనే కొంచెం అది రెడ్ ఫ్లేవర్గా మారుద్ది. అంతే గ్రీన్ వచ్చి కొత్తిమీర పొద్దున కొంచెం అది మిక్స్ చేస్తే గ్రీన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లెమన్ వచ్చి లెమన్ కొంచెం లెమన్ ఫ్లేవర్ కలిపితే లెమన్ స్టిక్స్లా తయారైపోయింది. అంటే ఫ్లేవర్స్ మాత్రం ఆ టేస్టే వస్తుంది, కానీ కలర్స్ మాత్రం యాడ్ చేయాలన్నా. కలర్స్ వేస్తే మనకే ఇంకా అనారోగ్యాలు వస్తాయని కలర్స్ మాత్రం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నా. నువ్వు చెప్పావు కలర్ పడితే మనకు అనారోగ్యాలు వస్తాయని, అట్టే ఉండాలా? నువ్వు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు, ఏతికి దాకా వచ్చింది అందుకే. మీరైనా కాదు, చాలా మంది బయట వాళ్ళ నుంచి వస్తారు అన్న, ఇక్కడ కోవూర్ నుంచి, కావలి నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి పార్సల్ తీసుకుని మళ్ళీ వెళ్తారు ఇంటికి. సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చున్నారా? సెలబ్రిటీస్ అంటే ఎవరు రాలేదు, పొలిటీషియన్స్ వస్తారు. కలెక్టర్ ఎప్పుడు పొద్దులో వస్తే పోతా వస్తారు, ఎప్పుడన్నా తీసుకునిరా? లేదన్నా, ఇప్పుడు రాదు కదా, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా వాళ్ళు. అందుకులే వాళ్ళు రారు, వాళ్ళు రారు, కావాలంటే పంపించి తెచ్చుకుంటారు. పోలీసులు వస్తారు, పోలీసులు అందరు మావులేలే, వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కొనుక్కొని పోతూ ఉంటారు. బాగుంటేనే కదా ఎడదాకు వచ్చేదా. నిజమే కదా, ఐటమ్ నచ్చితే కదా దూరం వచ్చి తీసుకెళ్తారు. సరే టేస్ట్ చేస్తే మీరు కూడా నెక్స్ట్ టైం వస్తారు ఇక్కడ టేస్ట్ చూస్తాను. అట ముందు ఫస్ట్ మా ప్రేక్షకులకి చూపిస్తాము. ఇదిగో ఇదే కబాబ్ అంటే ఇదే చూడండి మీరు. అది ఆల్రెడీ ఏదో వేస్తున్నారు నూనెలో. ఏం వేస్తున్నారు అన్న నూనెలా? ఏంది అది? పకోడా. అది ఏం పకోడా? చికెన్ పకోడా. చికెన్ పకోడా ఎంత? 50 గ్రాములు వచ్చా? 50 గ్రాములు 30 రూపాయలు, 100 గ్రాములు 50 రూపాయలు. 50 గ్రాములు 30 రూపాయలు, 100 గ్రాములు 50 రూపాయలు. 100 గ్రాములు 50 రూపాయలు, 50 గ్రాములు 30 రూపాయలు అంట అన్న చెప్తా ఉన్నాడు. ఇగో ఇక్కడ అన్ని చికెన్ లెగ్స్ ఉన్నాయి, కబాబ్ ఇదే కబాబ్ అంటే. ఈ కబాబ్కి అందుకు దీని కబాబ్ సెంటర్ అని పేరు వచ్చింది. ఇదే కబాబ్ అంటే భలే ఉందో చూడు. అప్పుడు దీనిలో కానీ నూనెలో కానీ వేసి అనుకో, అదైతే ముఖం మీద పడద్దా, ముఖం అంతా కాలిపోద్ది. ఇప్పటికే చూడలేకపోతుంటారు, అప్పుడు ఇంకా అసలు చూడలేరు నన్ను. కబాబ్ కూడా వేసిస్తున్నారు, తిందాం కబాబ్ కూడా టేస్ట్ చూద్దాం. అక్కడ పన్నీర్ ఉంది, చికెన్ ఉంది, తర్వాత స్టిక్స్ ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, ప్రతిదీ అక్కడ కనిపిస్తుంది మీకు. అదో అందులో లివర్ కూడా ఉంది అన్న. లివర్ ఫ్రెషే కదా? లివర్ ఫ్రెష్ అన్న, లివర్ అనే కాదు ప్రతి ఐటమ్ ఫ్రెష్ అన్న. డే బై డే స్టాక్ తెచ్చిపెట్టేస్తాం. ఓకే, వ్యూవర్స్కి ఎప్పుడు అటాచ్ చేయాలా? స్టిక్స్ కూడా, స్టిక్స్ ఎట్ట కలుస్తారు, ఏంది దాని కథ ఏందో చూద్దాం. నేను కూడా పొక్కడ వేసి కలుస్తా ఉన్నాను చూడు అన్న. మీకు ఎంత కావాలన్నా పొక్కడ? పొక్కడ వేస్తా, తినేస్తారా? అది అన్నీ అన్నీ తినేస్తారంట. 50 రూపాయలు 100 రూపాయలు పొక్కడ వేసున్నాను దీనిలో. అప్పుడు కానీ ఇది కానీ ముఖం మీద పడాలా? అప్పుడు మా అమ్మ ఇంటికి గోర్ర అనేది ఎవరు రా నువ్వా, నీ ముఖం అంతా మారిపోయింది అంట మా అమ్మ. అప్పుడు సరిపోద్ది వేస్తున్నా ఏది అట్ట. Thank you.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపే ఉన్నది. చికెన్ ఎత్తి దీనిలో కానిస్తే ఫల 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 ఉడకతా ఉంటుంది. అప్పటిగా నోట్లు వేసుకొని తింటే నోరంతా గాలిపోద్ది నాయన. ఆహా, ఒకరంత ఆరిన తర్వాత తినాలా నిదానంగా. అప్పుడు ఆత్రం లామని వేసుకున్నారు అనుకో, ఆయిల్ చూసి నెట్టుందా అది. ఇదిగో ఇక్కడ తింటా ఉన్నారు, కొంత కలుస్తుంది తమ్ముడు, ఇప్పుడే వస్తా అన్నా. చికెన్ టేస్ట్ ఎట్టుంది, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంది దీని కథ, మందలు ఎవరు, ఒకసారి చెప్పన్నా. నేను డైలీ తింటా ఉన్నా ఇక్కడ, డైలీ రొయ్యలు, చికెన్ ఐటమ్స్, కబాబ్స్, అన్ని ఐటమ్స్ ఉంటాయి లెగ్ పీసులు కాడించి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, తక్కువ బడ్జెట్తో మంచి ఐటమ్స్ దొరుకుతాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి, మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడతారు వీళ్ళు, మనకు ఐటమ్స్ మంచి బాగుంటాయి, చాలా ఫ్రెష్ ఐటమ్స్ అన్ని. ఇప్పుడు ఏం తింటున్నారా? ఇది ప్రస్తుతానికైతే రొయ్యలు తింటున్నామన్నా, ఫ్రాన్సా, చాలా బాగుంటుంది. దీన్ని మనకు గుచ్చి మామూలు ఫ్రై చేయిస్తారు, చాలా బాగుంటాయి. కబాబ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, మనం డైలీ అయితే తింటూ ఉంటాం. ఇక్కడ సెంటర్కి పార్కాస్ట్ సెంటర్ పాను పాను కబాబ్ సెంటర్ అని పిలుస్తూ ఉంటాం అందరూ. కబాబ్ సెంటర్ అనేది ఈ బండ్ల వల్ల పేరు పడింది అన్న ఇక్కడ. అంతే, జనాలు ఇక్కడ 6 నుంచి రాత్రి 10 దాకా విచ్చలవిడిగా తింటూ ఉంటారు. అందులో ఇది ఒక్క బుధుల నెల, ఇది రంజాన్ నెలలో ఇంకా విపరీతమైన డిమాండ్ వీటికి. మొత్తాన్ని మీరు సాటిస్ఫై? ప్రతిరోజు తింటామన్నా, ఒకరోజు రొయ్యలని, ఒకరోజు చికెన్ లెగ్స్ అని, ఒకరోజు తండూరి, అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా టేస్ట్గా ఉంటాయి, అన్ని మంచి క్వాలిటీయే. మన నెల్లూరు వాళ్ళు భోజన ప్రియులు, ఎప్పటికన్నా మన నెల్లూరులో ఏం ఫుడ్ పెట్టినా బాగా పికప్ అవుద్ది, ఏం పెట్టినా బాగా జరగద్ది, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా తింటారు. బయటకంటే మన ఆంధ్రాలోనే మంచి ఐటమ్స్ దొరికే ప్రాంతం అంటే ఏదంటే మన నెల్లూరు జిల్లానే. భలే చెప్పా బ్రో, తింటున్నావు, డిస్టర్బ్ చేయకూడదు నిన్ను అట్లాగా. బా, నేను అభిమానం అయిపోయినప్పుడు నీకు. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు అంటే భోజన ప్రియులు, అవి ఎప్పుడు తెలుసు. అంతే కదా, ఇక పరిగెత్తి పరిగెత్తి మీకోసం చూపిస్తుండే కదా. మీరేమో యార సందులు గొంతులని తిరుగుతున్న పోయి అనుకుంటారు, మీకోసం వచ్చింది ఇక్కడికి. ఇదో మా తమ్ముడు కూర్చో ఉన్నాడు. తమ్ముడా, ఏంది కదా, ఎట్టట్టున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నావు, నీ పేరు ఏంది ఒకసారి చెప్పు. తింటున్నావు, డిస్టర్బ్ చేయబో అనుకోబాక, 2 నిమిషాలు వెళ్ళిపోతాను. సూపర్ ఆడా, వెళ్ళేటాడా, ఇర్ఫాన్. సూపర్ ఉంటుంది, హైలైట్. మళ్ళీ ఏం కావాలన్నా ఇప్పించుకోవచ్చు ఆడ. సూపర్ ఉంది, అయితే హైలైట్ ఆడ. అసలు తక్కువ రేట్కి ఇస్తున్నాడు, తక్కువ రేట్కి ఇచ్చి హై క్వాలిటీలో పెడుతున్నాడు. నా అన్ని చెక్ చేసి ఆయిల్ బాగున్నాయి, అన్ని ప్రతిదీ భలే ఉంది. ఎంత సాధ్యమవుతుంది వాళ్ళకి అంటే, తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు. అంతే పోనీలే, బాగుందంట మొత్తానికి. ప్రేక్షకులకి ఏం చెప్తావా? వచ్చి తినాలా, తిని చెప్పాలి వాళ్ళు. అది వచ్చి తినాలా, తిన్న తర్వాత చెప్పాలా, ముందుగా మాట్లాడకూడదు, తర్వాత అన్ని ఏం చేసుకున్నా. వేవర్సో నేను చెప్పిల్లా, తిని టేస్ట్ చూసిన తర్వాత మీరు చెప్తాను. మీరు రమ్మన్నా, ఆధారపడినరా, తొందరపడినరా, ఒక నిమిషం ఆగు, నేను పోయి తింటా. ఇదో దీంట్లో ఏమేమి జరిగింది తెలుసు వల్ల, చికెన్ ఇచ్చారు, మయోడీసో లేకపోతే మైనసో ప్లస్సో ఏదో దీని మీద వేసారు, ఇంకా బాగానే ఉంది. ఆ తర్వాత ఆనియన్స్ వేసారు, ఒక నిమ్మది అప్పించారు. మీకోసం ఒకసారి తిని చూస్తా పాపా, మళ్ళీ కాలిపోతుందా? 100 రూపాయల్లో మీకు కూడా ఊరిస్తా నేను, ఊరియడానికి నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. కోడి కోడి పిలుస్తూ ఉంటారు నన్ను, అన్నా నాకు కూడా ఒకరు తీయని. నేను ఎవరికి నేడా, నేనే తిని మీకు చెప్తున్నా. మీరు కూడా తినాలనుకో, నేరుగా కానీ బార్కాస్ సెంటర్కి, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. తినాలంటే ఇక్కడికి వచ్చి కబాబు, కెబాబు, చికెన్, రోస్ట్లు, అవి ఏమో చాలా ఐటెంలు ఉండి, అయితే క్వాలిటీగా ఇస్తుండ్రు, కలర్ కలర్ ఏరు, సూపర్గా ఉంది. వివర్స్ మీరు కావాలంటే ఎడకే వచ్చి తినండి, సూపర్ టేస్టీగా ఉంది. కెమెరామ్యాన్ మున్లేతో ఆర్టీవీ రాజేష్, నెల్లూరు నుండి. బాయ్ బాయ్ బాయ్.